हाय व्यूअर्स, वेलकम टू साई जगदीश यूट्यूब टीवी। केंद्र प्रभुत्व पधकाल्लो मूडव पधकम गुरिंची चदुवुकुंटुन्नामु। पढ़ना लिखना अभियान पधकम केंद्र प्रभुत्वं देशव्याप्तंगा अक्षरास्यत पिंचे लक्ष्यंतो ओ कोत्त पधकानिकि 2020 मे 17न श्रीकारं चुट्टिंदि। ప్రస్తుతమున్న సాక్షర భారత్ పథకాన్ని రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం దాని స్థానంలో పఢ్నా లిఖ్నా అభియాన్ పథకాన్ని తీసుకొచ్చింది। ఈ పథకం కాలపరిమితి 5 ఏళ్ళు। పథకానికి అవసరమయ్యే బడ్జెట్లో కేంద్రం 60%, మిగతాది రాష్ట్రాలు భరించాలి। సాక్షర భారత్లో వాలంటీర్లకు గౌరవ వేతనం ఉండేది, కొత్త పథకంలో గౌరవ వేతనాలు ఉండవు। ఈ ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 15 ఏళ్ళు పైబడిన వారిలో 55 లక్షల మంది నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది। పథకం అమలులో పాఠశాలలు, కళాశాలలు, స్థానిక సంస్థలు కీలకంగా వ్యవహరిస్తాయి। ఈ మేరకు కేంద్ర మానవ వనరుల శాఖ తాజాగా పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను రాష్ట్రాలకు పంపింది। మార్గదర్శకాలు 4 నెలల వ్యవధిలో 120 గంటల పాటు చదువు నేర్పుతారు। తర్వాత జాతీయ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో ప్రాథమిక అక్షరాస్యత అంచనా పరీక్ష నిర్వహిస్తారు। 40% మార్కులు సాధిస్తే సర్టిఫికెట్ ఇస్తారు। పథకం అమలును పర్యవేక్షించేందుకు జాతీయ స్థాయిలో కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి, రాష్ట్ర స్థాయిలో సీఎం, విద్యాశాఖ మంత్రి చైర్మన్గా జాతీయ రాష్ట్ర అథారిటీలు ఉంటాయి। బీఈడీ, డిఈడీ విద్యార్థులు పాఠశాల విద్యార్థులను స్టూడెంట్ వాలంటీర్లుగా నియమిస్తారు। ఒక్కొక్కరు 8 నుంచి 10 మందిని అక్షరాస్యులుగా మార్చాలి। గ్రామ స్థాయిలో ప్రధాన ఉపాధ్యాయుడిని విలేజ్ లిటరసీ సూపర్వైజర్గా, మరో ఉపాధ్యాయుడిని విలేజ్ గ్రామ స్థాయిలో కార్యక్రమం అమలు బాధ్యత పంచాయతీదే। థ్యాంక్ యూ।